వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. తెలంగాణ బీజేపీ బండి సంజయ్ సేమ్ డ్రామా మళ్ళీ మొదలు పెట్టారు. దుబ్బాక ఉప ఎలక్షన్ల నోట్ల కట్టలతో దొరికిపోయి దొంగేడుపులు ఏడ్చి వాళ్ళ ఇంటి మీడియాను సోషల్ మీడియాను బలంగా వాడి దొంగే దొంగ దొంగ అనర్చి వార్తల్లో నిలిచి టీఆర్ఎస్ బీజేపీ అనే మూడు తీసుకొచ్చి సెంటిమెంట్ రంగరించి 1000 ఓట్లతోటి రఘునందన్ ను పుసుక్కున బయట పడేనే పడేసిర్రు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక భాగ్యలక్ష్మి టెంపుల్, ఒక సర్జికల్ స్ట్రైక్ కామెంట్, ఎన్నికలకు సరిగ్గా ముందు రోజు బండి సంజయ్ కార్ మీద దాడి హత్యాయత్నం అంటూ ప్రచారాలు, ఇట్లా మళ్ళా ప్రజల్లో సెంటిమెంట్ పండనే వండే. అంతకంటే ముఖ్యంగా దుబ్బాకల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు అనుసరించిన ఒక స్ట్రాటజీ ఏ ప్రతిపక్షమైనా గమనించిందో గమనించలేదో కానీ గిప్పుడు నేను చెప్తున్నా నిన్నర్రి, ప్రతి వార్డుల్లోకి తమ జేబులోని మీడియాను పంపించడం, గ్రౌండ్ రిపోర్ట్లు చేయించడం, అందులో ప్రభుత్వాన్ని ప్రత్యర్థి అభ్యర్థిని ప్రజలతోటి తిట్టించడం, బీజేపీ అభ్యర్థి ప్రజల్లో కలిసిపోయి ప్రత్యర్థిని తిట్టడం పని కట్టుకొని చేసిర్రు. మీడియా మైక్ ముందుకు వచ్చి తిట్టినళ్ళు తమతో పాటు కలిసి మాట్లాడిన బీజేపీ అభ్యర్థికి కొందల కొంత సానుభూతి ఉంటుందిగా, గిది జిహెచ్ఎంసీలో వర్కౌట్ అయింది. ఆ తర్వాత తాను తిట్టిన పార్టీకి ఎన్ని పైసలు ఇచ్చినా ఎవరైనా ఓటేస్తారా? ఇక గీ స్ట్రాటజీ బీజేపీకి బాగానే ఓట్లేసింది. గిదే దుబ్బాకల, గిదే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రతి వార్డులో జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉంది, బీజేపీకి గెలిచే అవకాశమే లేదు. అయినా గిచ్చి సూర్యపేటలో లొల్లి లేపిరుగా. ఎప్పుడైనా గిరిజనుల పక్షాన కొట్లాడిన ముఖం ఆ బీజేపీది. పైగా దాడులు, గిరిజన చట్టాన్ని లూటు చేసిన బీజేపీకి సడన్ గా గిరిజనుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకు అనుకుంటారా? నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 30-35% ఓట్లు గిరిజనులవే. కావాలంటే మీరు ఓటర్ లిస్టు తిరిగేసి చూడరి. అందుకనే ఇప్పుడు గిరిజన భూమిలో లొల్లి అయిపోయా. బీజేపీ త్రిలింగాలు దిగనే దిగే బండి సంజయ్, ధర్మపుర అరవిందు, రఘునందను ముగ్గురు బాగానే బా నిన్న లొల్లి జరగనే జరిగాయి. ఇక బీజేపీ జేబు మీడియా కూడా నిన్న బాగానే అలచలు చేసింది. గిదంతా మీకు నమ్మకం లేకుంటే, గిది ఎన్నికల కోసమే అవునా కాదా అనే డౌట్ ఇంకా ఉంటే, గింత లొల్లిలో కూడా స్వయంగా మన బండన్ ఏమంటుండో ఒక్కసారి నురి. నాగార్జున సాగర్ ఎన్నికల్లో నీదే గిరిజన సోదరులు నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా? మళ్ళా కూడా నురి. నాగార్జున సాగర్ ఎన్నికల్లో నీదే గిరిజన సోదరులు నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా? విన్నారు కదా, గిరిజనుల ఓట్లు, గిరిజనుల ఓట్లు, గిరిజనుల ఓట్లు అనే మాట బయటపడదుగా. గిట్లుంటది బీజేపీ రాజకీయం. పోడు భూముల్లో రైతులు కష్టపడుతుంటే ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. గిరిజనుల హక్కులు తొలగించి గిరిజన చట్టాలకు తూట్లు పెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలలో గెలుస్తందుకు మాత్రం గిట్లా చురువు చేసిర్రు. మళ్ళా మొదటి నుంచి చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకురి. కాంట్రవర్సీ ఒకటి కావాలి, గ్రౌండ్ లోకి వెళ్ళి తమ మీడియా మైక్ ముందల పెట్టి ప్రజలతోటి తిట్టిచుడు, సెంటిమెంట్ను వండించుడు, అబద్ధాలైన సోషల్ మీడియాలో కింది దాకా ప్రచారం చేసుడు. ఈ 4 డ్రామాలను మిగతా పార్టీలు పట్టించుకోకుండా, ప్రజలు గుర్తుపట్టకుండా బీజేపీ డ్రామా కంపెనీలో సేమ్ స్టోరీతోటి మరిన్ని సినిమాలు చూడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.